హాయ్ ఫ్రెండ్స్, నేనిప్పుడు చెప్పబోయే కథ తండ్రి కొడుకుల కథ. తండ్రి కొడుకులు మేడపైకి ఎక్కి గాలిపటం ఎగిరిస్తున్నారు. గాలిపటాన్ని ఎలా ఎగరవేయాలో తండ్రి పిల్లవాడికి నేర్పిస్తున్నాడు. గాలిపటం బాగా ఎత్తుకు వెళ్ళాక దారాన్ని కొడుకు చేతికి అందించాడు తండ్రి. కొడుకు ముఖం సంతోషంగా వెలిగిపోయింది. ఆ వెలుగులో తండ్రి మనస్సు పొంగిపోయింది. కొంతసేపు దారాన్ని చేత్తో పట్టుకున్నాక కొడుకు తండ్రిని అడిగాడు, నాన్న, దారంతో పట్టి ఉంచితేనే గాలిపటం అంత ఎత్తుకు ఎగిరిందే, దారాన్ని తెంపేస్తే ఇంకా ఎత్తుకు ఎగిరిపోతుంది కదా అన్నాడు కొడుకు. ఆ విషయం వినగానే తండ్రి నవ్వాడు. దారాన్ని తెంపేద్దామా నాన్న అని అడిగాడు. తెంపేద్దాం నాన్న అన్నాడు కొడుకు. ఎంతో ఉత్సాహంగా ఇద్దరు కలిసి దారాన్ని తెంపేశారు. టప్మని దారం తెగిపోగానే గాలిపటం ఇంకా పైకి ఎగిరిపోయింది. అంతలోనే దారి తప్పి అటూ ఇటూ కొట్టుకుంటూ కిందికి పడిపోవడం మొదలుపెట్టింది. చివరికి ఎవరి మేడ మీదనో కూలిపోయింది. ఇలా జరిగిందేంటి నాన్న అన్నాడు కొడుకు. బిచారంగా దారం తెంపేస్తే గాలిపటం ఇంకా పైకి పోతుందనుకుంటే కిందికొచ్చి పడిపోవడం ఆ పిల్లాడికి నిరుత్సాహం కలిగించింది. తండ్రి వైపు బిక్కమొహం వేసుకొని చూశాడు కొడుకు. కొడుకును దగ్గరికి తీసుకున్నాడు తండ్రి. గాలిపటానికి దారం ఉండేది దానిని ఎగిరిపోనీయకుండా పట్టి ఉంచేందుకు కాదు నాన్న. గాలి ఎక్కువైనా తక్కువైనా గాలిపటం తట్టుకొని నిలబడి ఇంకా పైపైకి ఎగిరేలా చేసేందుకే అని చెప్పాడు. మరి గాలిపటానికి దారం కట్టి ఎగరేసిన కొడుకు మరో గాలిపటానికి దారం కట్టి ఎగరేసి కొడుకు చేతికి దారం అందించాడు. జీవితంలో కూడా మనకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, కుటుంబం అనే బంధం లేకపోయి ఉంటే మనం ఇంకా ఏదో సాధించి ఉండేవాళ్ళం అని. నిజానికి కుటుంబం అందించిన ప్రేమ, సేవ, సౌకర్యాల వలనే మనం ఏమాత్రమైనా నిలబడి ఉన్నామని గ్రహించాలి. కుటుంబం మనల్ని పట్టుకొని లేదు, పట్టుకొని ఉందనుకొని వదిలించుకునే ప్రయత్నం చేస్తే మనమే పట్టు తప్పిపోతాం. తెగిపోయిన గాలిపటంలా గింగిరాలు తిరుగుతూ ఎక్కడో పడిపోతాం. మరి ఈ తండ్రి కొడుకుల కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళొక మంచి టాపిక్తో కలుద్దాం. నమస్తే.